అక్కేంది ఈరోజు తొందరగా పడుకునింది? అక్క, దుప్పటి లోపల ఆర్య సత్తు చాట్ చేస్తున్నావు కదూ, నాకు తెలుసు. ఇదేంది, నిజంగానే పడుకుని ఉండది? అక్క లే. అక్క, అబ్బా ఏందమ్మి, పడుకున్న దాన్ని లేపుతా ఉండవు? ఏంది పడుకునేది? ప్రేమలో ఉండేవాళ్ళట పడుకోకుండా రాత్రంతా చాటింగ్లు చాటింగ్లు చేస్తూ ఉంటారట. నువ్వెందుట పడుకోనుండావు? అట్టా ఉండాలని ఎవరు చెప్పుండారు? ఒక్కరు చెప్పేదే ఉండదక్క, ఎంతమంది లవర్స్ ని చూడలేదు? అందరూ చేసే పనిదే కదా. అవన్నీ పిల్ల చేష్టలమ్మి, అట్టా చేయడం నా వల్లే కాదు. నన్ను పడుకొని ఏందక్క అట్టా అంటుండవు? అదే నేనైతేనా, నాకు కాబోయేవాడితో తెల్లార్లు మాట్లాడుతూనే ఉండాలని ఎన్ని కళ్ళకంటూ ఉండను తెలుసా? నన్ను నిద్ర పెట్టి నువ్వెన్ని కలలైనా కను, నాకు మాత్రం నిద్రస్తా ఉండది. స్వీట్ హార్ట్కి ఏమైంది? ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? ఫోన్ కానీ సైలెంట్ మోడ్లో పెట్టిందా, లేదా తనే పడుకుందా? అర్థం కావడం లేదా? ఏరా, ఏదో పోగొట్టుకున్న వాడిలా మొహం అలా పెట్టుకున్నావు, ఏమైంది? ఏం చెప్పమంటావు అక్క, ఇందాకటి నుంచి అనుగారికి 10 సార్లు ఫోన్ చేశాను, అస్సలు లిఫ్ట్ చేయట్లేదు, అట్లీస్ట్ మెసేజ్ కూడా చేయట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదక్క. అర్థం కాకపోవడానికి ఏముంది, తను అందరిలాంటి అమ్మాయి కాదు, పద్ధతి కలది. అందుకే అందరిలా బంగారం చెప్పు, ఉన్నావా తిన్నావా అంటూ నీతో కబుర్లు చెప్పదు. తనకలా మాట్లాడడం నచ్చదేమో. నువ్వెంతసేపు వెయిట్ చేసినా తన నుండి ఫోన్ రాదు. హ్యాపీగా వెళ్ళి పడుకో. ఉదయమే తను చూసుకొని ఫోన్ చేస్తారు. ఏంటి, అర్థమైందా? సరే, బొత్తిగా రొమాంటిక్ సెన్సే లేనట్టుంది. ఏదొకటి చేసి అక్క రాత్రంతా ఆర్యా సార్తో మాట్లాడేలా చెయ్యాలి. ఇంట్రెస్ట్ లేదా చెప్తా? ఇదేంది, ఆర్య సార్ 10 సార్లు ఫోన్ చేసుండారే, అయినా అక్క మాత్రం మాట్లాడలేదా? ఇది మరీ టూ మచ్ అక్క. అక్క లే అమ్మి, నిన్నే లే అమ్మి. ఏందమ్మి, ఈ రాత్రికి నన్ను పడుకొనిస్తావా లేదా? అది కాదక్క, పాపం ఆర్య సార్ ఎంతో ప్రేమతో నీతో మాట్లాడాలి అని 10 సార్లు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తనే లేదేంది? పాపం ఎంత ఫీల్ అయి ఉంటారో ఏందో. అట్టా అని నువ్వెక్కువగా ఫీల్ అవ్వకు, వచ్చి పడుకో అమ్మి. ఇట్ట కాదు గాని ఒక పని చేద్దాం, అప్పుడు ఎట్టా నిద్రపోతావో నేను చూస్తాను. మొత్తానికి అనుగారు ఇప్పుడు కరుణించారు. హాయ్ అండి, మీ రిప్లై కోసమే వెయిట్ చేస్తున్నాను. బిజీగా ఉన్నారా? బిజీగా కాదు, మీపై నేను అలిగాను, అందుకే కాల్ చేయలా. అలిగిందా దేనికబ్బా? నాపై అలక దేనికండి? దీనికంటే మీపై నాకు ప్రేమ ఉందని చెప్పినా ఇంకా వాయిస్ కాల్ ఏంటి, డైరెక్ట్గా వీడియో కాలే చెయ్యొచ్చు కదా, దానికే ఇద్దరు చూస్తూ ఉండాను. అక్కేమో కాల్ చేయొద్దు అంది, కానీ అనుగారేమో డైరెక్ట్గా వీడియో కాలే చేయమంటున్నారు. ఏదైతేనే
నాతో మాట్లాడడానికి తనకి ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమైంది. మీ చెల్లెలు పక్కనే ఉంటుందని వీడియో కాల్ చేయలేదు. ఏంటి, మీరు మీ అన్నయ్యకే కాదు మా చెల్లెలకు కూడా భయపడతారా ఏంది? నాకెందుకు భయం, ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను. ఆర్య గారు వీడియో కాల్ చేస్తా ఉన్నారు, కట్ చేస్తే ఫీల్ అవుతారేమో. పద్మావతి పడుకుంది కదా. నేను అనుకున్న పని చేసి ఉండాను, ఇక హ్యాపీగా నిద్రపోతా.